గుజరాతీలు వ్యాపారం చేయడంలో దేశ అది మంచి బిజినెస్ అయినా మోసపు దుకాణమైన గుజ్జుల తెలివే వేరు ఓ దరిద్రుడు ఏకంగా కోర్టు వ్యాపారం పెట్టాడు అర్థం కాలేదా ఏకంగా సొంతంగా ఓ కోర్టును ఏర్పాటు చేసుకున్నాడు నకిలీ పోలీసులు నకిలీ దందాలు ఎన్నో చూశాం కానీ ఏకంగా ఓ గుజరాతీ నెరగాడు కోర్టును ఏర్పాటు చేసుకున్నాడు మొత్తం సినిమా రేంజ్ సెటప్ వేశాడు పోలీసులను అధికారులను ఉర్లీ కొట్టించాడు బకరాలను కోర్టు కేసులతో విసిగిపోయిన వారిని టార్గెట్ చేసి ఏకంగా కోర్టులో జడ్జిగా కూర్చొని మీకు ఏ తీర్పు కావాలంటే ఆ జడ్జిమెంట్ పాస్ వెంటనే అమలు చేయాలని ఏకంగా జిల్లా కూడా తీర్పు కాపీలను పంపేవాడు ఆ దేశ ముదురు జడ్జి పేరు శామ్యుల్ క్రిస్టియన్ మనోడు ఏకంగా పిహెచ్డి ఇన్ లా అనే ఓ నల్ల కోర్టు ఫోటో ఒకటి పెట్టుకుని కోర్టు సెటప్ ఏర్పాటు చేశాడు ప్యూన్ నుంచి లాయర్ వరకు అంతా తన వాళ్లే శంకర్ దాదా రేంజ్ రేంజ్లో అంతా సెటప్ చేశాడు ఇక తన మనసులను ఏర్పాటు చేసుకున్నాడు వారిలో కొంతమంది నకిలీ లాయర్లు కూడా ఉన్నారు భూ వివాదాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారు ఇతర కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన వారిని టార్గెట్ చేశాడు దేశముద్ర శామ్యుయల్ ఇక క్లయింట్లను లాయర్ తీసుకురాగానే ముందు కోర్టుల తీర్పును పరిశీలించి పావు గంటలో అక్కడికి వచ్చిన వారందరికీ కూడా కావాల్సిన తీర్పులు చేస్తుంటాడు శామ్యుయల్ అంతేకాదు గంటలో తీర్పు కాపీలను టైప్ చేసేసి ప్రింట్ తీసి వాటిపై ముద్ర కూడా వేయిస్తాడు వాటిని పరిశీలిస్తే నిజమైన కోర్టు తీర్పులాగే ఉంటుంది ఇలా రోజుకు యాభై కేసులను పరిష్కరిస్తున్నట్లు తీర్పులిస్తాడు క్లయింట్ ఎవరైనా సరే వారికి అనుకూలంగా తీర్పులిస్తాడు ఖతర్నాక్ క్రిమినల్ కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు కింది కోర్టు ప్రభుత్వ భూమి అని తీర్పునిచ్చింది దీంతో ఆ కేసు గురించి తెలుసుకున్నాడు ఈ మోరిస్ క్రిస్టియన్ అలియా శామ్యుల్ క్రిస్టియన్ వెంటనే తన దగ్గరే పనిచేసే ఓ దొంగలారి ద్వారా అప్రోచ్ అయ్యాడు నేనే ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ జడ్జ్ నాకు కమిషన్ ఇస్తే తీర్పు నీకు అనుకూలంగా ఇస్తానని చెప్పాడు దీంతో ఆ సదరు వ్యక్తి లక్షల్లో లంచం ఇచ్చాడు ఇంకేముంది అరగంటలో నా క్లయింట్ పేరు మీద వంద ఎకరాల భూమిని రిజిస్టర్ చేయమని ఏకంగా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశాడు ఈ వార్త కలకలం సృష్టించింది కానీ కలెక్టర్ ఆ ఉత్తర్వులను పట్టించుకోలేదు తాము పరిశీలిస్తున్నామని హైకోర్టులో దీనిపై సవాలు చేస్తామని అధికారులు చెప్పారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భూమి వంద కోట్లకు పైగానే ఉంది ఆ భూమిపై చాలా మంది రాజకీయ నాయకుల కన్ను కూడా ఉంది కానీ అది ఎవరి వల్ల కాలేదు హఠాత్తుగా ఈ నకిలీ జడ్జి తన క్లయింట్కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేశాడు కానీ ఆ ఉత్తర్వులు అమలు కాలేదు దీంతో ఈ కేసును తన దగ్గరే పనిచేసే ఒరిజినల్ లాయర్ ద్వారా కోర్టులో సవాల్ చేయించాడు అంతేకాదు తాను ఇచ్చిన తీర్పు కాపీని కూడా జత చేసి దాన్ని అమలు చేసేలా చూడాలని పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ న్యాయమూర్తి ముందుకు రాకముందే అక్కడ ఉన్న కోర్టు రిజిస్టారు ఆ పిటిషన్కు జత చేసిన కోర్టు ఉత్తర్వును గుర్తించి నకిలీదని గుర్తించారు ఆ వెంటనే న్యాయమూర్తికి విషయం చెప్పారు రిజిస్టార్ తీర్పు కాపీని పరిశీలించిన జడ్జి అవాక్ అయ్యారు అది నకిలీదని గుర్తించారు దానిలోని భాష మాత్రమే కాదు తనకు తెలిసేలాంటి ట్రిబ్యునల్ గాంధీనగర్లో లేదని ఆయన వెంటనే దానిపై క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇది ఫేక్ అని తేల్చారు దీనికి లీగాలిటీ కూడా లేదు ఇది ఎన్ఫోర్సబుల్ కాదు అసలు ముందు తీర్పిచ్చిన జడ్జడో వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు ఆ వెంటనే కోర్టు రిజిస్టార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు మనోడి కోర్టు దందా ఏకంగా ఐదేళ్ల నుంచి సాగుతుందని తెలింది అంతెందుకు రెండు వేల పదిహేడులోనే నకిలీ తీర్పులు ఇచ్చినందుకు గుజరాత్ హైకోర్టు ఇతని డిగ్రీలను రద్దు చేసింది చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పది కేసులు నమోదయ్యాయి అయినా కూడా శామ్యుల్ తన నకిలీ కోర్టు దందాను ఆపలేదు ఈజీగా లక్షలకు లక్షలు సంపాదించి తీర్పులిచ్చేవాడు వాటిని నిజమనుకునేవారు జనం అయితే కింది స్థాయి అధికారులు కూడా ఈ నకిలీ తీర్పులనే అమలు చేయడం మరో విచిత్రం గ్రామ స్థాయి కేసుల్లో ఈ దేశముద్రి జడ్జి తీర్పులను అమలు చేశారనే చర్చ ఇప్పుడు మొదలైంది పోలీసులు ఎన్నాళ్ళు ఎందుకు పట్టుకోలేదనేది ఇప్పుడు సంచలనంగా మారింది గతంలోనే ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు చెందినవిగా చాలా తీర్పులిచ్చాడు వాటిని కోర్టులు నిలిపివేశాయి హైకోర్టుతో పాటు కింది కోర్టులు కూడా మనోడు మోసగాడు అరెస్ట్ చేసి లోపలేమన్నారు కానీ బెయిల్ తీసుకుని బయటకు రావడం మళ్లీ కోర్టు దందాలు నడపడం చేశాడు అంతేకాదు తన కేసిన వాయిదాకు రాగానే తానే వాదించుకునేవాడు శామ్యుయల్ నాకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డిగ్రీ ఉంది నాకు ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ పర్మిషన్ ఉందని న్యాయమూర్తి ముందు గప్పాలు కొట్టాడు అవన్నీ కాదు ముందు గుజరాత్ బార్ కౌన్సిల్ లో అని అడిగాడు జడ్జ్ కాదన్నాడు శామ్యుల్ నోరు ముసుకొని జైలు కెలమన్నాడు జడ్జ్ అంతేకాదు శామ్యుల్ పేరుతో ఎవరూ లేరని గుజరాత్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మీడియాకు తెలియజేశారు కాబట్టి ఆయనకు అసలు లా డిగ్రీనే లేదు కానీ మోసం చేసేందుకు ఇంగ్లీష్ లో తీర్పు కాపీలను కాపీ పేస్టులు చేయడం నేర్చుకుని నకిలీ ముద్రలు వేసి కోర్టును నడిపాడు మన దేశంలో చిన్న తప్పుకే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఓవరాక్షన్ చేస్తుంటారు కానీ ఏకంగా గుజరాత్ రాజధానిలోనే ఇలా దొంగ కోర్టును నడుపుతుంటే ఇన్నాళ్ళు పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న మొత్తం మీద ఈ దొంగ జడ్జి జైలుకి వెళ్లాడు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు అంతేకాదు గతంలోని హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేసి మనోడిని బయటకు రానియకుండా కేసు కేసులే లోపలే పడుకోబెట్టాలని పోలీసులు కూడా కసిగా ఉన్నారు ఎందుకంటే పోలీస్ స్టేషన్ కుటు తీర్పులిచ్చమని డ్రామాలు నడిపాడు న్యాయమూర్తి రాగానే అందరూ నిలబడతారు అక్కడున్న వారు వీరబెల్ల ప్లస్తారు ఇక ఇంగ్లీష్ లో నాలుగు వచ్చి రాని మాటలు చెప్పి తీర్పు కాపీని చేతిలో పెడితే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా అవాక్క నిజమైన న్యాయమూర్తి అనుకుని నమస్కారాలు దండాలు దశకాలు పెట్టి వెళ్లిపోతుంటారు మించిపోయాడు ఇప్పుడు ఆయన తీర్పు కాపీలు తీసుకుని అమలు చేయించుకున్న వారిపై కూడా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు ఆ నకిలీ తీర్పులను మొత్తం వెనక్కి తీసుకుని విచారణ చేయించే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు మనోడి దెబ్బకు ఏకంగా ఢిల్లీ నుంచి గుజరాత్ పోలీసులకు ఈ దొంగ జడ్జి గురించి కాల్స్ రావడంతో ఉన్నతాధికారులంతా కూడా పరుగులు పెట్టారు ఏ విచిత్రం జరిగినా గుజరాత్లోనే జరుగుతుంది అంబానీ అదానీల నుంచి ఇప్పుడు అన్ని దొంగ వ్యాపారాలకు కేంద్రంగా మారిందనే సెటర్లు వినిపిస్తున్నాయి మొన్నటికి మొన్న ఒకడు ఏకంగా నకిలీ టోల్ నడిపి కోర్టులు సంపాదించాడు వీడి ఏకంగా కోర్టును ఏర్పాటు చేసుకున్నాడు అసలు వీళ్ళ తెలివి మామూలుగా లేదు మరి ఈ దేశంలో ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో మరి ఈ దొంగ కోర్టు ఏర్పాటు చేసిన దొంగ జడ్జిపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి